हेलो फ्रेंड्स नमस्ते बरनंगा ओक पैसा कूडा वद्दन्ना समंता केवलं प्रेमनु मात्रमे कोरुकुन्ना मोस्ट रोमांटिक कपुल गा उन्न समंता नागचेतन विडिपोयारु ई विषयान्नि वारु सोशल मीडिया द्वारा वेल्लडिंचारु इला तम पदेल्ल प्रेम बंधन चेसावन मुगिं पलिगारु चाला कालं नुंचि विषयं गुरिंचि आलोचिंचो निर्णयानिकि वच्चां इक नुंचि मेमु इद्दरं भार्याभर्तलु विडिपोतुन्नां ఈ 10 సంవత్సరాల కాలం ఇద్దరి మధ్య నుంచి మంచి బంధం ఏర్పడింది అది అలానే కొనసాగుతుందని అనుకుంటున్నాం ఈ క్లిష్ట సమయంలో మా భావాలను అభిమానులు అర్థం చేసుకుంటారని మా ప్రవేశాన్ని గౌరవిస్తారని కోరుకుంటున్నాం ఎప్పటిలాగే మీ ఆశీస్సులు మాకు ఉండాలంటూ సమంత నాగచైతన్య వేర్వేరుగా పోస్టులు చేశారు అయితే చైతన్య సమంత విడాకులకు సంబంధించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ సాగుతుంది ముఖ్యంగా వారు ఎందుకు విడిపోయారు విడిపోవడానికి కారణాలు ఏంటనే అంశంపై నెటిజన్లు తమకు తోచిన అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు మరోవైపు విడాకుల ద్వారా సమంత చైతన్య ఫ్యామిలీ నుంచి ఎంత భరణం పొందొచ్చునే చర్చ సాగిస్తున్నారు ఈ విడాకుల ప్రాసెస్లో భాగంగా అక్కినేని స్థిర చరాస్తులు చూస్తుంటే సమంతకు భరణం కింద 250 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల వరకు ఇచ్చే అవకాశం ఉన్నట్లే ప్రచారం జరుగుతుంది కొందరు మాత్రం 50 కోట్లు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు అయితే ఈ ప్రచారాలు ఏమాత్రం నిజం లేదని తెలుస్తుంది సమంత భరణం తీసుకుంటుందనే వార్తలపై హిందుస్థాన్ టైమ్స్ ఒక అతనాన్ని రిపోర్ట్ చేసింది వారికి ఉన్న సోర్స్ ఉటంకిస్తూ సమంత భరణం తీసుకోవడానికి నిరాకరించిందని పేర్కొంది మ్యారేజ్ సెటిల్మెంట్లో భాగంగా చైతన్య కుటుంబం సమంతకు 200 కోట్లు ఆఫర్ చేశారని కానీ సమంత ఒక్క పైసా కూడా తీసుకోలేదు వివాహ బంధాన్ని ముగింపు పలకాల్సి రావడంతో సమంత కలత చెందిందని ఆమె కేవలం ప్రేమను మాత్రమే కోరుకుంది ఇప్పుడు ఆ బంధం ముగిసిపోవడం ఆమె మరేమీ ఆశించలేదని సంబంధిత వర్గాలు తెలిపినట్టుగా వెల్లడించింది ఇక చైతు సంబంధాలను కలిపేందుకు సన్నిహితులు ప్రయత్నించినప్పటికీ వేర్వేరు కారణాల వల్ల అది వీలు కాల్పడలేదని తెలుస్తుంది